అంగన్వాడీ కేంద్రాల సేవలను వినియోగించుకోవాలని బాలింతలు గర్భిణులకు హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. ధర్మసాగర్ మండలం మలకపరిలోని అంగన్వాడీ 1-2 కేంద్రాలను ఆమె పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల వివరాలు గర్భిణులు బాలింతలకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. నిర్మల్ జిల్లా బాసుర ఆర్జీయుకేటి యూనివర్సిటీ పూర్వ విద్యార్థి శ్యామల ఫణి కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. బకాయి ఉందని తమ ధ్రువపత్రాలు ఇవ్వడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఫణి కుమార్ కేసు విచారించిన హైకోర్టు ధ్రువపత్రాలను ఇవ్వాలని ఆదేశించడంతో అధికారులు అందజేశారు. తెలంగాణ బీసీ కమిషన్ బహిరంగ విచారణ ఆదిలాబాద్లో జరిగింది. స్థానిక ఎన్నికలకు రిజర్వేషన్లను ఖరారు చేసే అంశంపై బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, సభ్యులు జయప్రకాష్, సురేందర్, బాలలక్ష్మి, వివిధ వర్గాలు, కులసంఘాల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ఆదిలాబాద్ నుంచి తొలిసారిగా బహిరంగ విచారణ చేపట్టినట్లు చైర్మన్ తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారసత్వాలను పురస్కరించుకుని అల్లూరు జిల్లా చింతూరు పోలీస్ స్టేషన్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదాన శిబిరానికి యువతి భారీగా చేరుకున్నారు. చింతూరు ఏఎస్పీ పంకజ్ కుమార్ మీనా శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేశారు. చింతూరు అసిస్టెంట్ కమాండో దివాకర్ కూడా రక్తదానం చేశారు. ఏలూరు జిల్లా వసంతనగర్ కాలనీ అంబేద్కర్ గురుకుల స్కూల్లో సైన్స్ ఫెయిర్ను జెడ్పీటీసీ శామ్యూల్ ప్రారంభించారు. ఫెయిర్లో సుమారు 31 స్కూళ్ల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. అత్యధిక ప్రతిభ కనబరిచిన 16 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. ప్లాస్టిక్ నిర్మూలన, సోలార్, ఎయిర్ మోటార్ ఇన్ ఎలక్ట్రికల్ సిస్టమ్ ప్రాజెక్టులను విద్యార్థులు రూపొందించారు. హైదరాబాద్ నాగల్లో దయనీయమైన ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో కొడుకు మృతి చెందినా దహన సంస్కారాలు చేయని స్థితిలో అంధవృద్ధ దంపతులు ఉన్నారు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వృద్ధ దంపతులకు సపర్యలు చేసి బంధువులకు సమాచారం అందించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పెట్రోల్ బంకులో ఘరానా మోసం బయటపడింది. పెట్రోల్ బంకులో తక్కువ ధరకు డీజిల్ ఇస్తారని లారీ యజమానులను మోసం చేశారు. కేనలో పెట్రోల్ బంక్ వద్దకు వచ్చారు లారీ యజమానులు. కేనలో 765 లీటర్ల డీజిల్ను బంక్ సిబ్బంది నింపారు. ముందుగానే 54,000 వసూలు చేసిన యువకుడు పెట్రోల్ బంక్ సిబ్బంది డబ్బులు అడగడంతో ఇప్పుడే వస్తారని పరాజయాడు. మోసపోయామని గమనించి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిన్నాయిగూడెంలో బెల్ట్ షాపులపై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. 28 మద్యం సిస్సాలు స్వాధీనం చేసుకుని ముగ్గురిపై కేసు నమోదు చేశారు. బెల్ట్ షాపు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని టాస్క్ ఫోర్స్ సిఐ హనుశ్రీ హెచ్చరించారు.